అది అంత పౌరుషం కొడితే కూడా ఆ కోడి సాగదు. అబ్బా ఎంతలా ఎంతెత్తున్నాడు ఈ మనిషి, ఈ కోడి ఖర్చుతో అదే ఇక్కడ కొడితే చస్తాడా ఒకసారి ఆ కత్తి తెచ్చుకొని ఆయన పొడుచుకొని చూసుకోమనండి. కోడి కత్తి ఎంత పవర్ఫుల్ దా లేదా చిన్న కత్తి అనేది అర్థమవుతుంది. బాధ్యత లేకుండా ఆయన ఎయిర్పోర్ట్లలో ఎయిర్పోర్ట్ సిబ్బందుల్ని కొట్టి ఏ విధంగా ఎయిర్పోర్ట్ల అన్ని ఎయిర్లైన్స్ కలిసి ఆయన్ని బహిష్కరించాయో మనం చూసాం. ఏ విధంగా విజయవాడ సమీపంలో తన బస్సు వల్ల ఎంతమంది ప్రాణాలు పోయా మనం చూసాం. ఏ విధంగా అనంతపురంలో రౌడీజం చేస్తూ వీర విహారం చేస్తూ పోలీసులు సైతం వాళ్ళు మాట్లాడిన విధానం ప్రజలు చూస్తున్నారు. కాబట్టి అలాంటి వాటల మాటలు ప్రజలు పట్టించుకుంటారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు చూసినా కులం గురించి మాట్లాడతాడు. ఒక నాయకుడికి కులం కాదు, గుణం అవసరం. ఏ ఒక్క కులంతో ఎవరు కూడా అధికారంలోకి రాలేరు, ఎమ్మెల్యే కాలేరు, ఎంపీ కాలేరు. ఆ విషయాన్ని ముందు జేసీ దివాకర్ రెడ్డి గారు తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు కుల రాజకీయాల్లో చేయడంలో నెంబర్ వన్. కడపలో 4 రోజుల్లోనే మీటింగ్ పెట్టి ఆదినారాయణ రెడ్డితో, సోమిరెడ్డితో, జేసీ దివాకర్ రెడ్డితో జగన్ గారిని మాట్లాడించారంటే మనం అర్థం చేసుకోవాలి. ఒకరికి ప్రాణహాని కలిగించి ఆ షాక్ లో నుంచి వాళ్ళు బయటకు వచ్చే లోపల రెస్ట్ లో ఉన్న సమయంలో వారి యొక్క జిల్లాలోకి వెళ్లి వాళ్ళు మాట్లాడిన తీరు రెచ్చగొట్టే విధంగా, అంటే ఎవరైనా కోపం వచ్చి మాట్లాడితే కడప రౌడీలు గూండాలు మా మీద దాడి చేశాయి అని తమ పత్రికల్లో టీవీల్లో చూపించుకోవడానికి. ఎందుకంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఆర్డర్ వేస్తాడా పందిని నందిగా చూపిద్దామా అని కొన్ని పేపర్లు ఛానళ్లు రెడీగా ఉంటాయి కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆటలాడుతున్నాడు. అది రెచ్చగొట్టే పని కాదని నేను అడుగుతున్నాను.